మాట తప్పకుండా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఈ ఇంతటి ఇబ్బందికరమైన పరిస్థితిలో అమ్మఒడి కావచ్చు చేయూత కావచ్చు రైతు భరోసా కావచ్చు క్రమం తప్పకుండా ఇస్తా ఉన్నారు మీ పత్రికల్లో ఏం చెప్తా ఉన్నారు ఈ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ ఏ ప్రచారం చేస్తున్నాయి అప్పు పుట్టట్లేదు అప్పు రావట్లేదు రాకూడదు మేము చేయలేకపోయాం మా టైంలో మేము చేయలేకపోయాం కాబట్టి ఇప్పుడు కూడా చేయకూడదు ఈ రాష్ట్రం దివాళా తీయాలి వీళ్ళకి అప్పు పుట్టకూడదు కానీ అప్పు చేసైనా నాకు ఓటేసినా నేను మాట ఇచ్చినా నా ప్రజలకు మాట మీద నిలబడాలి అనేది మాట తప్పని మడమ తెప్పని ఆ వంశానికి ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారి లక్ష్యం అని చెప్పి తెలియజేస్తూ మీలాగా డ్రామాలు ఆడటం చేత కాదు మీలాగా ఆడి మాట తప్పటం జగన్ మోహన్ రెడ్డి గారికి చేత కాదు ప్రభుత్వానికి చేత కాదు మీలాగా దొంగ నాటకాలు ఆడటం జగన్ మోహన్ రెడ్డి గారికి చేత కాదు ఫోర్జరీ డాక్యుమెంట్లు దొంగ డాక్యుమెంట్లు చూపించడం ప్రజల్ని మోసం చేయటం ఎప్పుడో 1994 లో మైనింగ్ పర్మిషన్ల సర్వే నంబర్ 143 లోయ విలేజ్ లో శాంక్షన్ అయితే దానికి అసలు సర్వే నంబరే లేదని 2006 లో ఇంకుపెన్నుతో పుట్టించారని కట్టు కథలు చెప్పేలిన పట్టాభి లాంటి సుంటలకి సమాధానం చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టాను మిగతా మా సోషల్ మీడియా సోదరులు చెప్పాల్సిన విషయాలు ఇంకా చాలా విషయాలు బయటికి వస్తాయి అంతే కాకుండా ఈయనకి ఆ తెలుగుదేశంలో ఉన్నోళ్ళు ఈ మా కమ్మాల మీద దాడి చేస్తున్నారని దండయాత్రలు చేస్తారని చెప్పారు నాకు ఒక స్పిన్నింగ్ మిల్ ఉంది 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మా అసోసియేషన్ వాళ్ళు పలు దఫాలుగా ఎల్తే వాళ్ళు రేపిస్తాం మాపిస్తాం అని చెప్పి మోసం చేసి అధికారం కోల్పోయే వరకు ఇవ్వాల సరే జగన్ మోహన్ రెడ్డి గారిని నేను సంవత్సరం క్రితం వెళ్ళి అడిగాను అన్న స్పిన్నింగ్ మిల్లులో ఈ రాష్ట్రంలో 120 ఉంటే దాదాపుగా ఒక 80 మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే కానీ వ్యాపారంలో ఉన్నటువంటి ఒడిదుడుకుల వల్ల విపరీతమైన ఇబ్బందుల్లో ఉంది స్పిన్నింగ్ ఇండస్ట్రీ కొత్త సంస్థలు వచ్చిన దానికంటే ఉన్న వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళకి ఆర్థికంగా ఆదుకుంటే కనుక వాళ్ళు ఒడ్డును పడతారన్న అంటే ఏంటని చెప్పి ఒక నివేదిక తెప్పించుకొని చూసి మాట్లాడిన తర్వాత అట్లాగా ప్రసాద్ అయితే వాళ్ళకి సాయం అందిద్దాం మరి త్వరగా చేద్దామన్న అంటే ఇప్పుడున్న మన షెడ్యూల్స్ ప్రకారం ఆర్థికంగా చాలా చికాకుగా ఉన్నాంగా ప్రసాద్ ఏదేమైనా సరే తొందరలో డేట్ ప్రకటించి వాళ్ళకి ఇచ్చేద్దాం ప్రసాద్ అని చెప్పి చెప్పడం జరిగింది దాని మేరకు సంవత్సరం క్రితం ఆయన మాటని మొన్న జరిగిన ఒకరోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆగస్టులో స్పిన్నింగ్ మిల్లులకి ఎంఎస్ఎంఈలకు కూడా సబ్సిడీలు ఇస్తామని చెప్పి మొన్న వారం క్రితమో 4 రోజుల క్రితమో డేట్లు కూడా ప్రకటించారు 27వ తారీఖున స్పిన్నింగ్ మిల్లులకి ఎంఎస్ఎంఈలకి ఇస్తామని ఇదే తెలుగుదేశ ప్రభుత్వంలో ఇదే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో నేను చెప్తా ఉన్నా ఇప్పుడు పేర్లు చెప్పను విషయం చెప్తా ఇదే స్పిన్నింగ్ మిల్లులకి డబ్బు రిలీజ్ చేస్తామని చెప్పి 9 కోట్ల రూపాయల డబ్బు తీసుకొని వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి అధికారంలో దిగి చివరికి వెళ్ళే రోజు వరకు కూడా ఇద్దరు మంత్రులు వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారికి అనుంగ శిష్యులు మా దేవినేని వామహేశ్వరరావులాగా ఊడిగం చేసే నాయకులు ఇప్పుడు పేర్లు చెప్పను ఆ రెండు పేర్లు ప్రతి ఒక్కరికి తెలుసు కొన్ని వందల మందికి తెలుసు ఎందుకంటే అసోసియేషన్ నుంచి ముక్కు బిండి మీరు అది ఇస్తేనే మేము ఇస్తాం అని చివరికి 2014లో 650 హామీలు ఇచ్చి ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చి చెప్పిన హామీ నెరవేర్చకుండా గద్దె దిగిపోయినట్టుగా డబ్బులు ఇస్తామని చెప్పి లంచాలు మేసి డబ్బులు రిలీజ్ చేయకుండా వెళ్ళిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఈ వాస్తవాలు ప్రజలందరూ తెలుసుకోవాలి జరిగేది ఒకటి చెప్పేది మరొకటి కాబట్టి పట్టాభి ఎన్ని అవాస్తవాలు చెప్పినా ఈ రకమైనటువంటి అవాస్తవాలైన అబద్ధాల పునాదుల మీద తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాల ప్రతిపక్ష పాత్ర పోషించి మళ్ళీ 3 సంవత్సరాలు ముందుకు నడిపించి మీరు ప్రజలతో ప్రజల మనసును గెలుచుకొని ఓట్లేయించుకొని అధికారంలోకి ఎలా రాగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నిజాలు చెప్పి తప్పులు చూపించి వాటిని ప్రజల్లో ప్రశ్నించి ముందుకు నడవాలి కానీ మీరు జీకొండూరులో లేని నాటకాలు సృష్టించి డ్రామాలు సృష్టించి దేవినేని ఉమామహేశ్వరరావు మీదే దాడి జరిగిందని చెప్పారు తప్పితే ఒక వైసీపీ నాయకుడి మీద జరిగిన దాడిని అతని మీద జరిగినట్టు 5 గంటల సేపు డ్రామాలాడి
కార్లో కూర్చొని ఫోన్లో మాట్లాడి గ్రామ నాయకులందర్నీ పోగేసి మీ నాయకత్వంలో మీ డైరెక్షన్లో మీరు రెండు సార్లు మాట్లాడినప్పుడు కార్లో ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావుతో అరే బుద్ధి తక్కువడా పోలీసుల కంప్లైంట్ ఇచ్చి నీ దారిని ఇంటికి వెళ్ళక ఎందుకు నీకు ఆ పోలీస్ స్టేషన్ ముందు 5 గంటల డ్రామాలని చెప్పలేకపోయిన చంద్రబాబు నాయుడు గారు అసలు అక్కడ 50 ఏళ్ల నుంచి జరుగుతున్న మైనింగ్ 2020 ఆగస్టు మాసంలో స్థానికంగా ఉన్న కొంతమంది వాళ్ళ అవసరాల మేరకు మట్టి తీసుకెళ్తంటే ఒక సంఘటన జరిగితే ప్రభుత్వం వాళ్ళు వచ్చి వాటిని పట్టుకొని లోపల పెట్టి 10 లక్షల పెనాల్టీ చేసి వాహనాలు 5 మాసాలు సీజ్ చేసి కోర్టు అనుమతితో కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ మేరకు వాటిని రిలీజ్ చేస్తే ఈ వ్యవహారం అంతటి పెద్ద బోతద్దంలో చూపించి శాసనసభ్యుడిగా కృష్ణప్రసాద్కి ప్రభుత్వానికి ఆపాదించి నిన్న చెప్తా ఉంది ఆంధ్రజ్యోతి పత్రిక ఆంధ్రజ్యోతి ఛానల్ వేల కోట్ల రూపాయల మైనింగ్ జరిగిందంట వేల కోట్ల రూపాయలు సిగ్గు లేదు చెప్పుకోవడానికి మాట్లాడడానికి సిగ్గు లేదు రాధాకృష్ణ గారు మీకు కాబట్టి ఈ వాస్తవాలను ప్రజలు గమనించండి ఎక్కడ ఏమి జరిగిన అక్రమ మైనింగ్ తక్షణం అరికట్టం ఆ ప్రాంతంలో ఏమైతే ఉందో 45 50 సంవత్సరాలు పట్టే మైనింగ్ జరుగుతా ఉంది ఈ విషయాలు పలుదపాలుగా ప్రభుత్వ భూములని రెవెన్యూ భూములని కాదు ఫారెస్ట్ భూములని రకరకాల దశలు సందర్భాల్లో వివాదాలు జరుగుతా వచ్చాయి ఈ వివాదానికి చివరి ముగింపు ఎప్పుడో చూద్దాం వాస్తవాలు తెలుసుకుందాం జరిగే వాటికి ఇది చేద్దాం ఇంకా తేలతా ఉన్నాడు పట్టాభి నిన్న 5 కోట్ల రూపాయలు నేను డబ్బులు తీసుకొని వాళ్ళకేదో స్టే ఇప్పించానని చెప్పి ఆ మన్మోహన్ సింగ్ గారి నివేదిక నేను ఇప్పించానని చెప్పి ఏదో చెప్తా ఉన్నాడు ఇది లాస్ట్ వాడిక ఇది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను 5 కోట్ల రూపాయలు తీసుకొని ఇప్పించిన ఆర్డర్ అని చెప్తా ఉన్నాడు దీంట్లో 17/10/2019 మన్మోహన్ సింగ్ గారు ఇదేంటండి ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూనా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆయన ఆయన ఇచ్చిన నివేదిక ఆధారం త్రీ మెన్ కమిటీ మరియు ఇతర సభ్యుల నివేదిక ఈ నివేదికలన్నీ ఎప్పుడు వచ్చినాయండి రిప్రజెంటేషన్ ఆఫ్ కృష్ణ అసోసియేషన్ ఆఫ్ లోయ అండ్ కడియంపోతవరం విలేజ్ ఆఫ్ జీకొండూరు మండల్ కృష్ణా డిస్ట్రిక్ట్ డేటెడ్ సో అండ్ సో 27/12/2018 రిసీవ్డ్ త్రూ హానబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రెవెన్యూ వైడ్ ఆయన దగ్గర నుంచి వచ్చిన రిఫరెన్స్ 29/12/2018 అట్లాగే గవర్నమెంట్ మెమో సో అండ్ సో 7/1/2019 అలాగే ఫ్రమ్ ద సిసిఎల్ఏ అండ్ సిఎస్ఏపి విజయవాడ 2017-18 డేటెడ్ 26/3/19 ఈ మూడుటిని నివేదికలను ఆధారం చేసుకొని ఇక్కడ ఏవైతే 17/10/2019 ఈ ప్రభుత్వం ద్వారా జీవోఎన ఉందో ఆ పాత నివేదికల ఆధారం చేసుకొని అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వీటి మీద ఒక కంక్లూజన్కి రావడం జరిగింది అది ఈ నివేదికలు ఆయన పైన ఉదహరించిన మొత్తం తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నివేదికలే అప్పటి ప్రభుత్వమో లేకపోతే అప్పటి అధికారంలో జరిగినదే కాబట్టి దీంట్లో కూడా క్లియర్గా 143 కడింపోతవరం లోయ విలేజ్ సర్వే నెంబర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలందరూ ఈ వాస్తవాలు తెలుసుకోవాలి లేని అబద్ధాలను నిజం చేయడం కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు తొత్తులు చెంచాలు స్పూన్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఒక అబద్ధాన్ని నిజం చేయలేరు వసంత కృష్ణ ప్రసాద్ని వీరప్పన్ అన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు వీరప్పన ఎల్లి సాక్షాత్తు 2016లో క్రషర్ ఓపెన్ చేసి అతని చేత్తో అతని చేత్తో రిబ్బన్ కట్ చేసింది వాస్తవం అవునా కాదా అన్నది వదిలిపెట్టి నా మీద ఆపాదించిన వాళ్ళు నిజమా ఎవరు చెప్పేది నిజమో మీరే గ్రహించాలని పట్టాభి స్వయంగా నిన్న చెప్తా ఉన్నాడు ఈ ఫోటోలు ఇన్స్పెక్షన్కి వెళ్తే చేశారు ఇన్స్పెక్షన్కి వెళ్ళిన వాళ్ళకి రిబ్బన్లు కట్టి కత్తెరలు ఇచ్చి బొకేలు ఇచ్చి పూలు జల్లి స్వాగతం పలుకుతారేమో మీరే ఆలోచించండి దేవినేని ఉమామహేశ్వరరావు కత్తెర తీసుకోవటం అతను ముందున్న రిబ్బను ఈ ఫోటోల్లో స్పష్టంగా చూడొచ్చు అలాగే ఈ రకమైన అబద్ధాలు చెప్పి ఈ రకమైనటువంటి నీతి బాహ్యమైన పట్టాభి లాంటి పనికిమాలిన వాళ్ళని ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు పేలితే చూస్తా ఊరుకోమని తొందరలో తగు చర్యలు తీసుకుంటామని ఈ పట్టాభి లేకపోతే దేవినేని ఉమామహేశ్వరరావు అతని కాలంలో మైన్లు ఓపెన్ చేసి జీవోలు ఇప్పించిన అతను వీరప్పన వసంత కృష్ణప్రసాద్ వీరప్పన తెలుసుకోవలసిందిగా ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు
చెప్పండి సార్, నేను చెప్తా అన్నిటి సమాధానం చెప్తా. రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి కొద్ది రోజుల ముందు ఒక మా బంధువుకు సంబంధించిన హత్య కేసులో నా మీద చివరి నిమిషంలో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ రెండో ఛార్జ్ షీట్ వేయటం జరిగింది. దాని మీద నేను న్యాయ పోరాటం చేసి 2016 సంవత్సరంలో ఆ కేసు కొట్టివేయటం అయినది. నా మీద ఆ కేసు ఏమీ నిర్ధారణ కాలేదు లేదు. ఇకపోతే 2014లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పరంపరలో భాగంగా నా ప్రాజెక్ట్ ఏమైతే వసంత వ్యాలీ నేను సర్వే నంబర్ 8 ఆఫ్ కొండాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలో ప్రాజెక్ట్ చేస్తా ఉంటే నా భూమికి ఆనుకొని 4 ఎకరాలన్నర భూమి హౌసింగ్ బోర్డు వాళ్ళ ఆక్షన్లో హిందూ ప్రాజెక్ట్స్ వాళ్ళు తీసుకొని ఆ భూమికి దారి లేనందువల్ల నా ప్రాజెక్ట్లోంచి దారి ఇస్తే నాకు 50% షేర్ ఇస్తే ఆ విషయంలో మన హిందూ వాళ్ళని ఛార్జ్ షీట్ చేసే క్రమంలో నా మీద కూడా ఆ కేసులో నేను కూడా ఆ భూమి చేసిన దాంట్లో ఉన్నానని చెప్పి కేసు బనాయించడం జరిగింది. దేవినేని ఉమామహేశ్వరరావు 2018 నుంచి వందల మీటింగుల్లో చెప్పాడు వసంత కృష్ణ ప్రసాద్ సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయని. ఆ రోజుకు నా మీద ఈడీ కేసులు ఏమీ లేవు. మొన్న ఏప్రిల్లో ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దాంట్లో కొత్తగా ఈడీ కేసు రావడం జరిగింది. ఆ హౌసింగ్ బోర్డు హిందూ ప్రాజెక్టుకి సంబంధించిన దాంట్లో నా మీద సిబిఐ కేసు నమోదు చేయడం జరిగింది. అట్లాగే మొన్న ఏప్రిల్లో ఈడీ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రెండు కేసుల్లో నుంచి 100కి 100% నేను హైకోర్టులో వెంటనే క్వాష్ పిటిషన్ వేస్తున్నాను. అది ఈ రోజు వరకు కూడా విచారణకు రాలేదు. త్వరలో రావాలని, దీనికోసం అవసరమైతే మేము సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిద్దాం, త్వరగా మా కేసు విచారణ చెయ్యండి. దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి నీతి బాహ్యమైన వ్యక్తులు ఆ అక్రమ కేసుని చూపిస్తూ మా మీద దుష్ప్రచారాలు సాగిస్తున్నారు కాబట్టి మమ్మల్ని త్వరగా విముక్తులు చేయండి. నా కేసు ఏమైతే ఉందో నన్ను తక్షణ విచారణ చేయమని అడగటానికి పైకోర్టును కూడా నేను ఆశ్రయించబోతా ఉన్నాను. ఇంకా ఏమున్నాయో చెప్తే చెప్తానండి. థ్యాంక్ యూ.